నేనొక రైతు బిడ్డగా మన నాయకుడు వరి పండిస్తే వరి పంటని కొనకుంటే మన నాయకుడు కేసీఆర్ గారు కేంద్రానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేటప్పుడు దీన్ని పార్లమెంట్ లో లేవనెత్తారు. ఇది ఇక్కడ వచ్చినట్టు జనం ప్రజలందరూ కూడా ఆలకించాల్సిన అవసరం ఉన్నది. నేను ఈ యొక్క రెండు పార్టీల వాళ్ళని, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, బీజేపీ పార్టీ వాళ్ళని నేను నోరు తెరిచి అడిగాను. ఇది తెలంగాణ రైతుల సమస్య. తెలంగాణ రైతులు పంటని పండిస్తే కొనట్లేదు, మీరు ఖచ్చితంగా కూడా పార్లమెంట్ లో మాతో పాటు మీరు సపోర్ట్ చేయండి అంటే వీళ్ళు పార్లమెంట్ లో ఏమాత్రం కూడా గొంతెత్తలేదు. చివరిగా మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మన నాయకుడు నన్ను ఆశీర్వదించి ఒక ఖమ్మం బిడ్డని మీ ముందుకు తీసుకొచ్చాడు. మీరు ఆశీర్వదించి మళ్ళా మంచి మెజార్టీతో నాకు నన్ను పార్లమెంట్ కి పంపించాలని కోరుకుంటూ, నా గుర్తు కారు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.